తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా వారి తనయులు టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమని కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి జవహర్ భారతి కళాశాలలో పులివర్తి రాఘవయ్య నాయుడు, వెంకట సుబ్బమ్మ మెమోరియల్ టెన్నిస్ టోర్నమెంట్ ను వారి తనయులు భాస్కర్, అతని సోదరులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే హాజరయ్యి విశ్వోదయ విద్యా సంస్థల రెక్టర్ దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో పోటీలను ప్రారంభించారు. ముందుగా కళాశాల వ్యవస్థాపకులు దొడ్ల రామచంద్రారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. పోటీల్లో తలపడే క్రీడాకారులను అభినందించారు. క్రీడా పోటీలను నిర్వహించిన భాస్కర్ ఆయన సోదరులను ఎమ్మెల్యే ప్రశంసించారు. తల్లిదండ్రులను మరిచిపోతున్న ఈ రోజుల్లో వారి జ్ఞాపకార్థంగా క్రీడలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తాను చదువుకుని జ్ఞానం పొంది ఇక్కడే అధ్యాపకునిగా పనిచేసిన కళాశాలకు అతిథిగా రావడంతో నా జన్మ ధన్యమైనట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఇంతటి గొప్ప కళాశాలను స్థాపించిన దొడ్ల రామచంద్రారెడ్డిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని తెలిపారు. క్రీడలు పోటీతత్వాన్ని, పట్టుదలను పెంచుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వెంకట బొమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ తనయులు అందరూ కూడా కలిసి, ముఖ్యంగా భాస్కర్ ఈరోజు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తీసుకునే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ కాలేజీ సంస్థాపకులు శ్రీ దొడ్ల రామచంద్రారెడ్డి గారికి మనందరం కూడా నెమరు వేసుకుంటూ వారి తనయులు వినయ్ కుమార్ రెడ్డి గారిని అభినందిస్తూ నాతోటి నా మిత్రులు, నా స్నేహితులు, నా సహచర పార్టీ మిత్రులు అందరూ కూడా క్రికెట్ చేసినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా ఎన్సీసీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొట్టమొదట సోదరుడు భాస్కర్ అంటే టెన్నిస్ టోర్నమెంట్ ఉంది అన్నప్పుడు కంటే కూడా జేబీ కాలేజీ అనగానే నా మనసు పులకించింది. నేను చదువు కాలేజీ, నేను నది ఆడిన కాలేజీ, నేను తిరిగిన కాలేజీలో ఇదే కాలేజీలో లెక్చరర్గా 1500 రూపాయలు పార్ట్ టైం లెక్చరర్గా నా జీవితంలో ప్రారంభమైనటువంటి దశ. ప్రతి మనిషికి చదువుకున్న కాలేజీలోనే, చదువుకున్న ప్రాంతంలోనే లెక్చరర్గా పనిచేసే అదృష్టం కొద్దిమందికే దక్కుతుంది. ఆ అదృష్టాన్ని కీర్తిశేషులు దొడ్ల రామచంద్రారెడ్డి గారు నాకు చూపించారు. అటువంటి కాలేజీకి ఈరోజు గెస్ట్గా రావడం అంటే ఇంతకంటే ఇంకా అల్టిమేట్ ఉండదు బహుశా జీవితంలో. చదువుకున్న కాలేజీ, పనిచేసిన లెక్చరర్గా పనిచేసిన ప్రాంతం, ఎన్నో భావాలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో విలువలతో నేర్చుకున్న ప్రాంతం ఇది. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు జ్ఞానాన్ని ఇస్తాడు. అటువంటి జ్ఞానాన్ని పొందిన ప్రాంతం ఈ జేబీ కాలేజీ. ఈ రోజున తల్లిదండ్రుల మీద, ఆస్తుల మీద ప్రేమ, తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి మీద నమ్మకారం, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి మీద చూపించిన ప్రేమ, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత చాలా మందిలో 195 మందిలో ఇటువంటి లక్షణాలు లేవు. నేను చెప్పడానికి కూడా సిగ్గుపడ్డా. సినిమా హీరో పుట్టినరోజు రక్తదానం చేస్తున్నారు, సినిమా హీరో పుట్టినరోజుకి వచ్చి అన్నదానాలు చేస్తున్నారు. జన్మనిచ్చి, ఆకారం ఇచ్చి, తెలివినిచ్చి, సంపదనిచ్చి, ఆస్తులు ఇచ్చిన తల్లిదండ్రులు చనిపోయిన రోజు కనీసం 10 మందికి కూడా అన్నం పెట్టినటువంటి సంస్కృతిలో మనం బతుకుతున్నాం. ఇది చింతించాలి. ఒక తండ్రి తల్లి కలిసి మనం ఒక అంగవైకల్యుడిగా పుట్టించుంటే తండ్రి యొక్క బాధ, తండ్రి యొక్క తల్లి చేసిన పాపం మనకు అప్పుడు అర్థమైందని. ఈరోజు ఇంత తెలివిచ్చి, ఇంత సంపదిచ్చి, ఇన్ని ఇస్తే ఈ సనాతన ధర్మంలో రాజకీయ నాయకుల పుట్టినరోజులకి, సినిమా యాక్టర్ల పుట్టినరోజులకు చూపించిన ప్రేమ, మనకి జన్మనిచ్చి హీరోగా సమాజానికి చూపించిన తల్లిదండ్రుల మీద చూపించకపోవడం చాలా దురదృష్టకరం. అటువంటి దానికి నాంది పలికి తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి సార్థకత చూపించాలని ఈరోజు సోదరుడు భాస్కర్ చేసిన దానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న సోదర, నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకో కొంతమంది అయినా చనిపోయిన రోజు తల్లిదండ్రుల పేరు మీద కనీసం 10 మందికైనా అన్నదానం చేస్తారని నేను నిజంగా నిన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మన జీవితం వాళ్ళు ఇచ్చిన ఆస్తి, మన జీవితం తల్లిదండ్రులు ఇచ్చిన సంపద, దాన్ని మనం పులికిపుచ్చుకొని ఈరోజు సమాజంలో హీరోగా బతుకుతున్నాం. కానీ వాళ్ళు చనిపోయిన రోజున 10 మందికి అన్నం పెట్టగలిగితే అది నిజమైన మన జీవితానికి సార్థకత అని ఇటువంటి కార్యక్రమంలో నన్ను పాల్గొనే దానికి అవకాశం కల్పించినటువంటి జేబీ కాలేజీ యాజమాన్యానికి, భాస్కర్కి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఎక్కడ మనిషిలో స్పోర్టివిటీ ఉంటుందో,
ఎక్కడ మనుషుల స్థిరత్వం ఉంటుందో, మానసిక ఒత్తిడిని ఎదుర్కోగల ధైర్యం ఉంటుందో, వాడు ఎక్కడన్నా రాణించగలడు, ఎంతకైనా ఎదగగలడు అనేది ప్రధానమైనటువంటి లక్షణం. మన పుట్టిన కాడి నుంచి ప్రతి క్షణం కూడా మనలో సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. ఉత్పన్నం కానిటువంటి జీవితం లేదు. అటువంటి జీవితంలో మనం ఒక దృఢత్వమైన మానసిక ఒత్తిడిని తట్టుకోగలగాలంటే దానికి ఒక స్పోర్ట్సే దానికి ప్రధానమైన కారణం. అపజయాన్ని విజయాన్ని సమానంగా చూడగలిగేది ఒక స్పోర్ట్స్లోనే. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలరీ. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అటు వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్, మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.